गुड आफ्टरनून। चलो ओवर। स्टिल एनीवन स्टिल राइटिंग? इंकेदा राशा 15 क्वेश्चन्स है कदा। चलो ओके चलो स्टॉप 10-15 मिनट्स चाल 20 मिनट्स सक्सेसफुल ओके ओके विल डिस्कस డిస్కషన్ ఇస్ ఇంపార్టెంట్ మీకు ఎన్ని మార్క్స్ వస్తాయో సార్ ఇట్స్ ఓకే కానీ మార్క్స్ మీకు ఎలా ఎక్కువనే వస్తున్నాయి సెల్ఫ్ ఇవాల్యుయేషన్ కాబట్టి మార్క్స్ ఎక్కువనే వస్తున్నాయి అమ్మా ఎక్స్చేంజా ఎక్స్చేంజ్ వద్దులేండి నేను కరెక్షనా కరెక్షన్ వద్దు ఓకే చలో హౌ ఇస్ ద పేపర్ ఓకే బాగా కన్ఫ్యూజన్ ఉందా అమ్మా చాలా ఎక్కువ కన్ఫ్యూషన్ ఉందా ఓకే సరే అన్ని క్లాస్లో డిస్కస్ చేసినవే మ్యాక్సిమం ఓకే కొన్ని కొన్ని వర్క్ ఇచ్చినవి హోంవర్క్ ఇంకా కొన్ని ఉన్నాయి అవి ఇద్దాం మీకు మంచి గ్రాండ్ టెస్ట్ ఇద్దాం గుడ్ సెండ్ ఆఫ్ ఇవ్వాలి కదా ఓకే చలో ఫస్ట్ క్వశ్చన్ కోశ విధానం గురించి కింద స్టేట్మెంట్లను పరిగణించండి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఫిస్కల్ పాలసీ గురించి వాట్ ఈస్ ద ఆన్సర్ అమ్మా బి ఆర్ డి బాంబే బాంబే మాత్రమే ఎస్ కోశ విధానం ప్రభుత్వం మరియు ఆర్బిఐ ఇస్ ఇట్ కరెక్ట్ నో వన్ ఇస్ రాంగ్ రైట్ స్టేట్మెంట్ అడిగాను రాంగ్ అడిగాను కొన్నిట్లో రాంగ్ ఉన్నాయి చదివారా ఇప్పుడు చూస్తున్నారు కొంతమంది ఎక్కడుందో రాంగ్ కనబడుతుందిలేండి మనం డిస్కస్ చేద్దాం సో ఆన్సర్ ఇస్ 2 ఆన్సర్ ఇస్ 2 ఓకే సెకండ్ క్వశ్చన్ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ సౌదీ అరేబియా గురించి ఓకే సౌదీ అరేబియాలో ప్రొడక్షన్ పెరగడం వల్ల వీటిపై భారతదేశంలో ఎలాంటి ప్రభావం చూపుతుంది సో వీటి గురించి చెప్పండి ఆన్సర్ ఇస్ 1 ఎలా అవుతుందమ్మా 1 or 2 అరే చెప్పనేనమ్మా మీరు నా ఆన్సర్ కూడా మార్చేస్తారా 1 ఓకే ఇంక్రీజ్ ఇన్ ట్యాక్సెస్ ఆన్ క్రూడ్ ఆయిల్ ఇన్ ఇండియా సింప్లెస్ట్ క్వశ్చన్ ఇది నిన్ననే డిస్కస్ చేసినట్టున్నాం ఓకే ఇది ఎక్స్ప్లెయిన్ చేయండి ప్రొడక్షన్ పెరగడం వల్ల సప్లై ఏమవుతుంది సప్లై పెరుగుతుంది డిమాండ్ తగ్గి ప్రైజెస్ ప్రైజెస్ తగ్గినప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది పెంచడం ఓకే గుడ్ సో ఇక్కడ యాక్చువల్లీ ఏ పాలసీ కిందకి వస్తుందని అడగాల్సింది యాక్చువల్లీ ఏ పాలసీ కిందకి రావాలి ఇది ట్యాక్సెస్ పెంచడం ట్యాక్సెస్ పెంచడం ఉద్దీపనను డ్రాగా డ్రాగ్ అన్న ఇది కూడా చేస్తారని అనుకున్నాను ఓకే నెక్స్ట్ టైం చూద్దాం కొంచెం థర్డ్ క్వశ్చన్ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్స్ అమ్మ జేబు ఖర్చులు అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్స్ ఎప్పుడు పెరుగుతాయి అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్స్ ఖర్చులు ఎప్పుడు పెరుగుతాయమ్మా ధరలు ఎక్కువ ఉన్నప్పుడా సింపుల్ ఓకే ఖర్చులు ఎప్పుడు పెరుగుతాయి అంటే మార్కెట్లో ధరలు ఎక్కువ ఉన్నప్పుడు మీ పాకెట్ నుంచి ఖర్చులు పెరుగుతాయి సో ధరలు ఎప్పుడు పెరుగుతాయి ఆన్సర్ ఏమవుతున్నప్పుడు 1 ఇంపోర్ట్స్ అంటే ఇక్కడ కొంతమందికి ఎలా అవుతుందంటే వీళ్ళకి ఆన్సర్ వచ్చినా కూడా ఇదొక డౌట్ ఇక డౌట్ ఏంటంటే ఇది ఎందుకు అవుతుంది నాకు ఇంత ఈజీగా ఎలా వచ్చేసింది ఆన్సర్ ఇది 100% చాలామంది డౌట్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ ఇచ్చేసాను ఇక్కడ
ఫోర్త్ వన్ రీడ్ ఫోర్త్ వన్ ఓకే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫేర్స్ అంటే బడ్జెట్ను తయారు చేయటం డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫేర్స్ అనేది నోడల్ బాడీ ఏజెన్సీ ఏ ఏజెన్సీ తయారు చేస్తుందమ్మా బడ్జెట్ తయారు చేసే ఏ మినిస్ట్రీ కిందకి వస్తుంది ఓకే ఫైనాన్స్ మినిస్ట్రీ కిందకి వస్తుంది ఫైనాన్స్ మినిస్ట్రీ ఎన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి ఐదు సో ఐదులో ఇది ఒక డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ పని ఏంటి బడ్జెట్ని తయారు చేయడం లేదా సర్వేని తయారు చేయడం ఈ డిపార్ట్మెంట్లపై పనిచేయండి వర్క్ చేయండి అని చెప్పాను సో ఆన్సర్ ఫస్ట్ ఇస్ కరెక్ట్ ఎస్ పెట్టారా ఇది కరెక్ట్ ఓకే గుడ్ సెకండ్ వన్ రైల్వే టికెట్ చార్జెస్ వావ్ రైల్వే టికెట్ చార్జెస్ రైల్వే టికెట్ చార్జెస్ ఆదాయ రసీదు కిందకి వస్తుందా క్యాపిటల్ రసీప్ట్ కిందకి వస్తుందా మరి రెవెన్యూ క్యాపిటలా ఓకే ఎనీ వన్ క్యాపిటల్ అమ్మ ట్రైన్ ఎన్నిసార్లు చెప్పుంటాను ట్రైన్ ట్రైన్ ఏమవుతుంది ఇక్కడ అసెట్ అవుతుంది కదా ట్రైన్ ట్రైన్ ఏమవుతుందమ్మా ఇక్కడ ట్రైన్ అంటే అసెట్ కదా అసెట్ నుంచి వచ్చే ఆదాయం మళ్ళీ ఆన్సర్ ఏం వెళ్తారు మీరు ఇక ట్రైన్స్ ట్రైన్లు అమ్మట్లేదు కదా జస్ట్ ఛార్జ్లు ఇస్ ఇట్ క్లియర్ షేర్లు షేర్లపై వచ్చే లాభాలు చాలామంది ఇదే క్వశ్చన్ అడిగారు నాకు వచ్చే షేర్లు షేర్లపై వచ్చే లాభాలు ఓకే షేర్లు షేర్లపై మనకు వచ్చే లాభాలు ప్రాఫిట్స్ లోన్ లోన్లపై వచ్చే వడ్డీలు ఇంట్రెస్ట్లు ఓకే మనకున్న అసెట్స్ అసెట్స్పై వచ్చే లాభాలు ప్రాఫిట్స్ ఇవన్నీ ఏ అకౌంట్ కిందకి వస్తాయి రెవెన్యూ అకౌంట్ కిందకి వస్తాయి ఇవి ఓకే ఇవన్నీ అసెట్సా ఇవన్నీ అసెట్స్ అయితే మూలధన అకౌంట్ క్యాపిటల్ అకౌంట్ కిందకి వస్తాయి ఓకే గుడ్ ఆన్సర్ బోత్ ఎంతమందికి రైట్ వచ్చింది ఫోర్త్ క్వశ్చన్ మాక్సిమం అందరు ఓకే ఫిఫ్త్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ కింద స్టేట్మెంట్స్ రెపో రేటు పెంచడం వల్ల భారతదేశంలో విదేశీ పెట్టుబడులు పెరుగుతాయి రెపో రేట్ పెరగడం వల్ల ఇంట్రెస్ట్ రేట్స్ ఏమవుతాయి పెరుగుతాయి సో లాభాలు ఇన్వెస్ట్మెంట్స్ గుడ్ నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ చదవండి రాంగ్ స్టేట్మెంటా అంటే ఇప్పుడు ఇక్కడ ఏమవుతాయి ఇండియాలో ఇండియాలో సెకండ్ స్టేట్మెంట్ వల్ల విదేశీ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ తగ్గుతాయి ఫస్ట్ ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ విదేశీలకు వెళ్ళిపోతాయి అంతే సో ఇక్కడ ఏమవుతున్నాయి ఇన్వెస్ట్మెంట్స్ మనకు తగ్గడం లేదా ఫారెన్ రిజర్వ్లు ఏవి ఉన్నాయో అవన్నీ తగ్గుతాయి సో సెకండ్ స్టేట్మెంట్ అనేది రాంగ్ ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ చాలు ఈ త్రీ క్వశ్చన్స్ మీరు కరెక్ట్గా చేశారు చాలు మిగతా క్వశ్చన్స్ is okay answer is only a okay sixth question amma phalithala budget ante outcome budget okay ikkada raaskondi outcome budget adi phalithala budget ni sambandhinchina kind statement nunchi lakshyalanu mariyu daachina lakshyalanu kuda kaligi untundi correct ah first statement correct ah ఎస్ ఓకే కొన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇందులో ఉన్న టార్గెట్స్ని చూపించడం మిగతావి కొన్ని ఇండైరెక్ట్గానే ఓకే ఇండైరెక్ట్ టార్గెట్స్ అన్నీ ఉంటాయి మనకు సో స్టేట్మెంట్ బి ఫలితాల బడ్జెట్ అన్నప్పుడు అవుట్కమ్ ఫలితాల బడ్జెట్ ఫలితాలు అవుట్పుట్ బడ్జెట్పై ఆధారపడి ఉంటుంది కానీ వ్యయ బడ్జెట్ అన్నప్పుడు అవుట్లే అవుతుంది అది వ్యయ బడ్జెట్ అంటే ఏందమ్మా అవుట్లే అవుట్లే అని రాయండి అక్కడ అవుట్పుట్ అని ఇచ్చాను ఆల్రెడీ వ్యయ బడ్జెట్ అన్నప్పుడు అవుట్లే అవుట్లే బడ్జెట్పై ఆధారపడి ఉండవు ఇస్ ఇట్ కరెక్ట్ ఆర్ రాంగ్ రాంగా హౌ ఇట్ ఈస్ రాంగ్
అవుట్పుట్ పై ఆధారపడి ఉంటుంది కదమ్మా. అలాంటప్పుడు అవుట్పుట్ పై ఆధారపడి ఉంటుంది కానీ బడ్జెట్ పై ఎలా ఆధారపడి ఉంటుంది? వాట్ ఈజ్ ఆన్సర్? ఏ ఎంతమంది ఏ పెట్టారు? ఆన్సర్ ఈజ్ బోత్. ఓకే, ఛేదించండి. ఇప్పుడు అవుట్కమ్, అవుట్పుట్, అవుట్లే. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంది? అన్నిటికన్నా ఇంపార్టెంట్ బడ్జెట్ అమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ మన్రేగా ఉంది. మన్రేగా మన టార్గెట్ ఏంది? గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పించడం టార్గెట్. ఇండైరెక్ట్ లక్ష్యాలు ఏంటి? పేదరికం తగ్గియడం ఇవన్నీ. అయితే ఫర్ ఎగ్జాంపుల్ 90,000 కోట్లు ఇవ్వాలి మనం బడ్జెట్లో. 10,000 కోట్లు ఇస్తున్నారు అనుకోండి, ఇది ఏం సరిపోతుంది? అంటే అవుట్కమ్ రీచ్ అవ్వాలంటే అవుట్పుట్ ఇంపార్టెంట్. మీరు తీసుకునే చర్యలన్నీ అవుట్పుట్లు ఉంటాయి. ఇప్పుడు అవుట్పుట్ చర్యలు ఏదో తీసుకోవాలన్నప్పుడు అవుట్లే బడ్జెట్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇది ఆర్డర్లో పెడితే అవుట్లే వెరీ ఇంపార్టెంట్, అవుట్పుట్ రిజల్ట్ వచ్చేది అవుట్కమ్. అన్నిటికన్నా మెయిన్ బడ్జెటే. బడ్జెటే లేకపోతే, బడ్జెట్లో మీరు కేటాయించకపోతే మీరు అవుట్పుట్ ఎలా తీసుకుంటారు? అవుట్పుట్ లేకపోతే అవుట్కమ్. ఏఎన్ బి ఆన్సర్. ఓకే, ఉండవు అంటున్నా కదమ్మా, ఆధారపడి ఉంటుంది అంటున్నాను అమ్మా. ఓకే ఓకే, ఇక్కడ మిస్టేక్ అయింది. సరే ఓకే, థీమ్ అయితే ఇది, ఇలాంటి థీమ్ గుర్తుపెట్టుకోండి. కానీ ఒకరిపై ఇంకోటి డిపెండ్ అయి ఉంటుందని గుర్తుపెట్టుకోండి. బడ్జెట్ అనేది, బడ్జెట్ ఇంపార్టెంటే. బడ్జెట్ అనేది 100% ఇంపార్టెంటే. మీరు అనుకున్న దానికన్నా 50% బడ్జెట్ ఇచ్చారనుకోండి, అదేం సరిపోతుంది? సో అవుట్పుట్, అవుట్కమ్, అవుట్లే 100% ఇంపార్టెంట్. సో అవుట్లే అనేది 100% ఇంపార్టెంట్, అవుట్పుట్ 100% ఇంపార్టెంట్. ఇవి రెండు కన్నా కలిస్తేనే మనకు వచ్చేది అవుట్కమ్. ఆన్సర్ ఇంకా అది ఆ మిస్టేక్ని బట్టి. అంటే ఇప్పుడు ఏ తీసుకోవచ్చు? బోత్ తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ 7th క్వశ్చన్ అమ్మా. అవును, ఉంటాయి అన్నప్పుడు మారంచండి. 7th క్వశ్చన్, ప్రభుత్వం తన ఆదాయం కంటే ఖర్చులను ఎక్కువగా ఉందని చూపించడానికి క్రింద స్థానాల్లో ఏది పరిమిత వరకు నిర్వహించబడుతుంది? 7th వన్, ద్రవ్య లోటు, ఆర్థిక లోటు, రెవెన్యూ లోటు. పీడి ఇచ్చాను, ఇక్కడ పీడి ఇచ్చాను, ఎఫ్డి ఇచ్చాను, ఆర్డి ఇచ్చాను, ఎండి ఇచ్చాను. ఆన్సర్ ఏంటిది? ఆన్సర్ ఆన్సర్ ఫోర్త్ వన్. నేను ఫస్ట్ ఎలిమెంట్ చేసేది ఫోర్త్ ఆప్షన్. ద్రవ్యలోటు, ద్రవ్యలోటు ఎలా అవుతుంది? ఇంకేం లిమిట్ ఉందమ్మా ద్రవ్యలోటుకు? ద్రవ్యలోటు అనే కాన్సెప్ట్ ఎక్కడ చదివాం మనము? ద్రవ్యలోటు అనే కాన్సెప్ట్ నేను ఎప్పుడు చెప్పాను? చదివామా? ఫస్ట్ 3 చదివాం కదా. ఎలిమినేట్ చేసేది ఏది? ఫోర్త్ వన్. నెక్స్ట్ 3rd వన్, పీడి అవుతుందా? ఎలిమినేట్ చేయండి. ఇప్పుడు ఉండేవి రెండే ఆప్షన్స్, రెవెన్యూ లోటు, కోశ లోటు. వాట్ ద ఆన్సర్? ఎన్కేసింగ్ కమిటీ దేనితో సంబంధం అమ్మా? ఎఫ్డియా, ఆర్డియా? ఆర్డి. మీరు కష్టపడేది అంతా ఆర్డి కోసమా, ఎఫ్డి కోసమా? ఎఫ్డి. ఎఫ్డి ఈజ్ ఇంపార్టెంట్. ఎఫ్డినే లిమిట్లో మెయింటైన్ చేయాలి. ఎఫ్డి ఎంతమంది మార్క్ చేశారు? ఇది 10 మంది అంతే. ఆర్డీ ఎలా అవుతుందమ్మా? ఎన్ని రోజులు చేంజ్ అవుతున్నామో
క్వశ్చన్ చదవండి మళ్ళీ. బడ్జెట్లో చూపించేది ఏంటి? ఫారిన్ వినాలా, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ ఇండియాలో జరుగుతున్నాయంటే ఐఎంఎఫ్ అప్పుడు ఇదే కాన్సెప్ట్ చెప్పాను, బడ్జెట్లో ఇదే కాన్సెప్ట్ చెప్పాను, ఆర్బీఐలో ఇదే కాన్సెప్ట్ చెప్పాను. ఐఎంఎఫ్ అన్నప్పుడు ఐఎంఎఫ్లో మన దగ్గర ఉన్న డిపాజిట్స్ ఏవి ఉన్నాయో ఆ డిపాజిట్స్ కనుక పెరిగితే ఇండియాలో ఫారెన్ డిపాజిట్స్ అనేవి పెరుగుతుంది. సి ఐఎంఎఫ్లో డిపాజిట్లు కనుక పెరిగితే ఏమవుతుంది, ఐఎఫ్సి తీసుకుంటుంది ఆ రోల్. ఐఎఫ్సి అంటే ఐఎఫ్సి ఐఎంఎఫ్కి సంబంధించిన లేదా వరల్డ్ బ్యాంక్ మర్చిపోయారు, వరల్డ్ బ్యాంక్. ఐఎఫ్సి మనం ఇష్యూ చేసే బాండ్ అంటే మసాలా బాండ్. వీటిని ఏం చేస్తుంది ఐఎఫ్సి? విదేశీలో ప్రమోట్ చేస్తుంది, ఇండియాలో వెళ్ళి ఇన్వెస్ట్ చేయండి మీకు ఎక్కువ ఆదాయం వస్తుంది. అంటే మసాలా బాండ్ ఫస్ట్ గవర్నమెంట్ జారీ చేసే బాండ్, దీంతోపాటు ఐఎఫ్సి ఒక రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్, ఇండియాలో వెళ్ళి ప్రైవేట్ సంస్థలకు ఇండియాలో వెళ్ళి మీరు ఇన్వెస్ట్ చేయండి మీకు ఎక్కువ ఆదాయం వస్తుంది. అంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ ఎలా పెరుగుతాయి? ఐఎంఎఫ్లో ఉన్న డిపాజిట్లను బట్టి ఆర్బీఐ దగ్గర ఉన్న రిజర్వ్ దాదాపు $640 బిలియన్ ఉన్నాయి ఆర్బీఐ దగ్గర. సో ఆర్బీఐ దగ్గర ఉన్న రిజర్వ్స్, ఐఎంఎఫ్ దగ్గర ఉన్న డిపాజిట్లు ప్లస్ మీ ఎఫ్డీని చూసి, మీ ఎఫ్డీని చూసి ఆర్డీ, ఆర్డీ ఏమవసరం అమ్మా వీళ్ళకు, విదేశీలకు ఇన్వెస్ట్మెంట్లకు? సో క్వశ్చన్లు అడగరు, అలా క్వశ్చన్లు అన్ని ఇచ్చేస్తే ఇంకేముంది? ఆర్డీ ఎఫ్డీలో ఒక పార్ట్ అంతే ఆర్డీ. అలాంటప్పుడు సీడీ కూడా చూపించాలి కదా. సీడీ అంటే క్యాపిటల్ డెఫిసిట్, మూలధన లోటు, ఇది కూడా చూపించాలి కదా. అలా అయితే ఇది కూడా ఇంపార్టెంటే కదా, కానీ ఆర్డీ ఎక్కువ ఇంపార్టెంటే. కానీ అన్నిటితో బడ్జెట్లో కంపేర్ చేసుకుంటే ఏది ఇంపార్టెంట్? ఎఫ్డీ. ఇప్పుడు మీరంతా ఆర్డీ సీడీ ఇవన్నీ ఇన్వెస్ట్మెంట్స్ పెంచి గ్రీన్ ప్రాజెక్టులు తీసుకొచ్చింది, ఓకే, బ్రౌన్ ప్రాజెక్టులు తీసుకొచ్చింది, ఇవన్నీ ఏది తగ్గించుకోవడానికి? సీడీ. ఇప్పుడు సీడీ తగ్గుతుంది, సీడీ తగ్గడం వల్ల ఆర్డీపై ఎలాంటి ఇంపాక్ట్ ఉండదు, సీడీని తగ్గడం వల్ల ఎఫ్డీ తగ్గుతుంది. ఇప్పుడు ఎఫ్డీని మెయింటైన్ చేయాలి, ఎంత మెయింటైన్ చేయాలి ఎఫ్డీ? 2.5 to 3%. ఇది క్వశ్చన్ నేను అడిగింది, అది ఒక లిమిట్లో మెయింటైన్ చేయడం అంటే 2.5 to 3% వరకు మెయింటైన్ చేయాలి. సో ఏ కమిటీ సజెస్ట్ చేస్తుంది? ఇది ఎన్కేసింగ్ కమిటీ. క్వశ్చన్ని చదవాలి బాగా. మీరు ఆర్డీ పెట్టారనుకోండి, ఇట్స్ రాంగ్. ఓకే, ఎస్ డౌట్? ఓకే, ఆన్సర్ ఏంట మళ్ళీ? వాట్ ఈస్ ద ఆన్సర్ అమ్మా? అమ్మా ఆర్థిక లోటు లేదా కోశ లోటు అని రాసుకోండి. 8th one, పీడీ గురించి. చెప్పండి ఆన్సర్. బోత్ ఎలా అవుతుంది? ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టా? ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ సింపుల్ స్టేట్మెంట్. ఫస్ట్ స్టేట్మెంట్ సింపుల్ స్టేట్మెంట్. ప్రజెంట్ గవర్నమెంట్ పర్ఫార్మెన్స్ని చూపుతుంది కదమ్మా ఇది, ఇప్పుడు పీడీ అనేది. సో ప్రజెంట్ పర్ఫార్మెన్స్, ప్రజెంట్ గవర్నమెంట్ పర్ఫార్మెన్సే కదా. ఓకే, పీడీ ఫస్ట్ ఈజ్ కరెక్ట్. సెకండ్ వన్ ఇక్కడ ఇష్యూ ఉంది మనకు. సో వడ్డీలు అనేవి ప్రజెంట్ గవర్నమెంట్వి ఉంటాయా, పీడీలో లాస్ట్ గవర్నమెంట్వి ఉంటాయా? ఓకే, ఆన్సర్ ఇస్ బోత్. ఓకే,
సో ఓకే, మీకు పేపర్ డిస్కషన్ చేయాలంటే పార్లమెంట్లో బిల్ పెట్టినట్టే ఉంది. పార్లమెంట్లో బిల్ పెట్టి ఇంకా డిస్కస్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళు వాళ్ళే. స్పీకర్ అమ్మ ఆగండి అమ్మా, మిగతా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి. సో మిగతా వాళ్ళ కాదు, నాకు ఛాన్స్ ఇవ్వండి, 1 అవర్ ఆగండి, లెట్ మీ లీవ్. మా పీడీ ఫార్ములా అయిందమ్మ, అంటే మనం ఫార్ములాస్ వరకే. ఫార్ములాస్ అయితే బాగా చెప్తారు, చాలా కరెక్ట్గా చెప్తున్నారు ఫార్ములాస్. ఫార్ములాస్ వరకే కాన్సెప్ట్ అనేది ఇటు పోతుంది. మళ్ళీ కొందరు ఒక 50% కరెక్ట్గా ఆన్సర్ చేస్తున్నారు క్వశ్చన్ని అర్థం చేసుకొని, మిగతా వాళ్ళందరూ సి ఎఫ్డి మైనస్ ఐఆర్. ఎఫ్డి మా ఎఫ్డి అంటే ఓవల్ బడ్జెట్ కదా, కంప్లీట్ బడ్జెట్ కదా. కంప్లీట్ బడ్జెట్ అన్నప్పుడు ఇందులో వడ్డీలు అంటే కంప్లీట్ బడ్జెట్ అన్నప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ ఈ గతంలో వీళ్ళు తీసుకున్న లోన్లపై వడ్డీలు కట్టాలి, వీళ్ళు తీసుకున్న లోన్లపై వడ్డీ కట్టాలి. సో వడ్డీలు అనేది ఇక్కడ కామన్. సో 1 ఇంట్రెస్ట్ రేట్, 2 అనుకోండి. ఇది ప్రజెంట్ గవర్నమెంట్, ఇది రూలింగ్ గవర్నమెంట్, ఇది పాత గవర్నమెంట్. సో ఎఫ్డీలో రెండు కడుతున్నారు. సో అలాంటప్పుడు ఇప్పుడు పర్ఫార్మెన్స్ క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నప్పుడు నా పర్ఫార్మెన్స్ అంటే నేను ఎంత లోన్స్ తీసుకున్నాను, వాటిపై నేను ఎంత వడ్డీ కడుతున్నాను, అది ఇంపార్టెంట్. అంటే పీడి అన్నప్పుడు నా పర్ఫార్మెన్స్, పీడి అన్నప్పుడు నా పర్ఫార్మెన్స్ అన్నప్పుడు నా లోన్స్ ఉంటాయి కదా, ఇందులో నా లోన్స్పై నేను కట్టే ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. పీడి అన్నప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్, ఫస్ట్ స్టేట్మెంట్ మీరు కరెక్ట్ అంటున్నారు. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమంటుంది, ప్రజెంట్ గవర్నమెంట్ పర్ఫార్మెన్స్ని చూపుతుంది. అంటే పర్ఫార్మెన్స్ అన్నప్పుడు నా లోన్స్ వస్తున్నాయి ఇక్కడ, నేను తీసుకున్న లోన్స్. సో నా లోన్స్పై నేను కట్టే వడ్డీలు, ఇది ఒక సైడ్ రాసుకోండి. ఇప్పుడు ఎఫ్డి అన్నప్పుడు సెకండ్ ఇంట్రెస్ట్ రేట్ అంటే ఇవి నా లోన్స్, దీంతోపాటు గతంలో గవర్నమెంట్ ఏదన్నా లోన్స్ తీసుకుని ఉంటే వాటిపై కూడా నేనే కడుతున్నాను. ఇప్పుడు నేను ఐఆర్ అని తీసుకున్నప్పుడు ఇది ఐఆర్ 1 అవుతుందా 2 అవుతుందా? నేను తీసేయాల్సింది 1. ఇప్పుడు నేను 1 తీసేస్తున్నాను ఎఫ్డి నుంచి. ఇప్పుడు ఎఫ్డీలో 2 ఉన్నాయి, ఎఫ్డీలో 1 తీసేస్తే పీడీలో మిగిలేదు ఏది? 2. ఇంట్రెస్ట్ రేట్ 2. ఇంట్రెస్ట్ రేట్ 2 అన్నప్పుడు ఇది ఏ గవర్నమెంట్ది? ప్రెసెంట్ గవర్నమెంట్. క్వశ్చన్ చదవండి. క్లియర్? సో పీడీలో మిగిలేది ఇంట్రెస్ట్ ఏదంటే ప్రస్తుతం రూలింగ్ గవర్నమెంట్ ఏది ఉందో ఆ గవర్నమెంట్. సో వాట్ ఈస్ ద ఆన్సర్? బోత్. ఈ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎంతమందికి రైట్ వచ్చింది? ఇది ఒక్కటి చాలు నాకు. ఇంతమందికి రైట్ వచ్చిందో? మరి ఇంతమంది మళ్ళీ చేతులు లేపారు రాంగ్ అన్నప్పుడు. అది లాస్ట్ క్వశ్చనా? ఏ క్వశ్చన్? ఓకే, ఒక అలవాటు నేను చేయలేపడం, అంటే అన్నిటికీ చేయలేపేస్తున్నారు. ఓకే, 8th క్వశ్చన్ క్లియర్? 8th క్వశ్చన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అమ్మా, ఎగ్జామ్కి మార్క్ చేసుకోండి. ఎఫ్డి పీడి వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్కి, ఎఫ్డి పీడి వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్కి. ఎందుకంటే క్వశ్చన్స్ ఎక్కువ ఇక్కడే, కన్ఫ్యూజన్ కూడా ఇక్కడ ఎక్కువ ఉంటుంది. 9th క్వశ్చన్, ఉద్దీపన ప్యాకేజీలను ఉపయోగిస్తుంది, మనీ సప్లై, ప్రభుత్వం మొత్తం సరఫరా డబ్బు సప్లైని పంప, సప్లై డిమాండ్. ఓకే, ఆన్సర్ చెప్పండి. ఏ బిసి కరెక్ట్ అమ్మా? ఆర్బిఐ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలు ఏవి ఉన్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేయడం అంతే. సో అందుకే ట్యాక్స్లు కూడా ఇంట్రెస్ట్ పెట్టుకున్నా, కానీ ఇక్కడ నిర్ణయాలు తీసుకునేది ఎవరు? గవర్నమెంట్. ఇప్పుడు గవర్నమెంట్ వడ్డీలు తగ్గియమంటే ఇప్పుడు నా సబ్జెక్ట్ కాదు అని చెప్పి ఎలా అంటుంది? ఓకే,
నెక్స్ట్ ఆన్సర్ ఏంటి? ఓకే, 10th వన్. కింది స్టేట్మెంట్లను పరిగణించండి. ఫిస్కల్ డ్రాగ్ అనేది వ్యక్తిని తక్కువ పన్ను బ్రాకెట్లోకి లాగుతుంది, కరెక్టా ఇది? ఓకే, నెక్స్ట్ ఫిస్కల్ క్లిఫ్ అంటే ఓకే, గుడ్. ఓకే, వాట్ ఇస్ ద ఆన్సర్? ఏ మాత్రమేనా? ఇన్కరెక్ట్ అడుగుతున్నాను. సో ఇన్కరెక్ట్ అన్నప్పుడు సెకండ్ స్టేట్మెంట్ కరెక్టే కదా? అవును. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్, సో ఆన్సర్ ఇస్ ఏ మాత్రమే కరెక్ట్. గుడ్. ఇన్కరెక్ట్ చదవని వాళ్ళు జస్ట్ హ్యాపీలీ రేజ్ చేయండి, నో ప్రాబ్లం. ఇంతమంది ఉన్నారా? ఓకే, సో డైరెక్ట్ ఆప్షన్స్కి వెళ్ళకండి, ఇది అలా ఒక అలవాటు అయిపోయి ఉంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే కొన్ని క్వశ్చన్స్ మనకు డైరెక్ట్గా వచ్చి ఉండొచ్చు, దాంట్లో డైరెక్ట్గా మీరు వెళ్ళిపోవడం వల్ల అక్కడ ఇన్కరెక్ట్ అడుగుతాడు ఒకసారి. కేర్ఫుల్గా ఉండాలి. ఆప్షన్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఐటమ్స్ అంటే కింద వాటిలో ఏది క్యాపిటల్ రసీదు కిందకు రాదు? ఓకే, లెవెన్త్ ఆన్సర్. పైవన్ని ఎలా అవుతుందమ్మా చూడండి. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రసీదు ఆదాయపు పన్ను, కరెక్టా? ఇన్కమ్ ట్యాక్స్ రసీద్ అనేది రెవెన్యూ మూలధనం, రెవెన్యూ. సో క్యాపిటల్ అన్నాడు ఇక్కడ. ఓకే, సో ఫస్ట్ అయితే రాదు. ఇతర పార్టీలకు ప్రభుత్వం ఇచ్చే రుణాలపై వడ్డీ రసీట్లు, మిగతా స్టేట్మెంట్ మీకు అవసరం లేదు. ఇక్కడ మీ కీవర్డ్ ఏంటి ఇక్కడ? వడ్డీ రసీదు. రసీద్ అన్నప్పుడు వడ్డీ రసీద్ అన్నప్పుడు ఇంట్రెస్ట్, రెవెన్యూవా? ఓకే, సెకండ్. 3rd వన్, రుణాలపై వడ్డీ రసీదు మళ్ళీ రెవెన్యూ, దట్స్ ఇట్. నెక్స్ట్, పిఎస్యుల నుండి డివిడెండ్లు మరియు లాభాలు. డివిడెండ్లు అంటే ఏందమ్మా? ఆల్రెడీ చెప్పాను క్లాస్లో డివిడెండ్లు అంటే, డివిడెండ్లు అన్నా కూడా లాభాలే. ఓకే, సో ఆన్సర్ ఇస్ 4. సింపుల్ క్వశ్చన్, 4th. ఆల్ ఓకే. 12th క్వశ్చన్, స్టేజెస్ చెప్పండి. స్టేజెస్ ఇది ఆల్రెడీ చెప్పాను, లక్ష్మీకాంత్ పాలిటిక్స్ చదవండి అని చెప్పి. 3rd వన్, దట్స్ ఇట్. ABFCED. ఓకే, ABFCED. 3rd వన్. నెక్స్ట్, 13th క్వశ్చన్. థర్టీన్త్ క్వశ్చన్ చదవండి. ఇప్పుడు కింది వాటిలో ఏ ప్రాజెక్టులో ప్రభుత్వం విదేశీ పెట్టుబడిదారులకు పనిని అప్పగిస్తుంది? సో స్విస్ ఛాలెంజ్, BOT మోడల్, గ్రీన్ ప్రాజెక్టులు, బ్రౌన్ ప్రాజెక్టులు. సింపుల్ క్వశ్చన్, ఏ ఉండాలి లేదా బి ఉండాలి? ఏ ఉండాలి లేదా బి ఉండాలి? ఏ అన్నప్పుడు బ్రౌన్ ఇస్తుంది. ఓకే, ఆన్సర్ ఇస్. ఇంతమంది ఏ మార్క్ చేశారు? హ్యాపీలీ, ఇట్స్ ఓకే. ఓకే, పర్ఫెక్ట్లీ రాంగ్. ఓకే, ఇంతమంది బి మార్క్ చేశారు, అది కూడా రాంగ్. ఓకే, ఆన్సర్ ఇస్ ఆల్ ద అబోవ్, 5 అన్నీ. ఓకే,
మీరు ఇలా డిస్కస్ చేస్తే నేను క్లాస్ స్టార్ట్ చేయాలి మళ్ళీ. ఓకే అమ్మ, మీకు ఆన్సర్ అయితే తెలియదు కదా, మళ్ళీ ఎందుకు డిస్కస్ చేస్తున్నారు? తెలిసిన ఆన్సర్కి డిస్కస్ చేస్తారు, తెలియని ఆన్సర్కి డిస్కస్ చేస్తారు. మీరు పెట్టింది రాంగ్ కదా, ఫస్ట్ పెట్టినా రాంగే, సెకండ్ పెట్టినా కూడా రాంగే. అందుకే ఫస్ట్ టూలో ఎంతమంది పెట్టారని చెప్పేసి కరెక్ట్ అడిగాను, ఇక్కడ దొరికారు కరెక్ట్గా. ఓకే చలో, స్విస్ ఛాలెంజ్ అంటే ఏందమ్మా? జస్ట్ ఒక ఒక సీక్వెన్స్ గుర్తుంటే చాలు. లాస్ట్లో బోర్డులో ఒక సైకిల్ అని చెప్పి యాడ్ చేశాను అక్కడ, నేను ఒక సైక్లిక్ ఆర్డర్లో ఉంటుంది ఇవన్నీ అని చెప్పాను. చూడండి, స్విస్ ఛాలెంజ్లో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్లు ఎవరు చేస్తున్నారు? గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేస్తుంది. ప్రాజెక్ట్ పూర్తి చేసేది గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేసి గవర్నమెంట్ కంప్లీట్ చేసుకుంటే ప్రాజెక్ట్ ఛాలెంజ్ ఎందుకు? ఇక్కడ గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేయడం, ప్రైవేట్ ప్రాజెక్ట్ని పూర్తి చేయడం. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్. సెకండ్ వన్ బీఓటీ. బీఓటీలో గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేయదు, ప్రైవేట్ ఇన్వెస్ట్ చేస్తుంది, ప్రాజెక్ట్ పూర్తి చేసేది కూడా ప్రజెక్టే. సెకండ్ కూడా కరెక్టే. ఎస్, స్విస్ ఛాలెంజ్ కరెక్ట్, బీఓటీ కరెక్ట్. థర్డ్ వన్ గ్రీన్ ప్రాజెక్ట్ జీపీ. గ్రీన్ ప్రాజెక్ట్ బ్రౌన్ ప్రాజెక్ట్. ఇప్పుడు గ్రీన్ ప్రాజెక్ట్ బ్రౌన్ ప్రాజెక్ట్కు ఉన్న డిఫరెన్స్ ఏంటి? గ్రీన్ ప్రాజెక్ట్ అంటే కొత్తగా కట్టాల్సిన ప్రాజెక్ట్. ఓకే, బ్రౌన్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉన్న ప్రాజెక్ట్స్. ఓకే కరెక్ట్. సరే, బ్రౌన్ ప్రాజెక్ట్స్ అన్నప్పుడు 30% అయినవి, 50, ఇదే నంబర్స్ ఆ రోజు కూడా రాశాను, ఇవి రాస్తా. ఓకే, 30, 50, 70. ఇక్కడ మీరు పూర్తి చేయాల్సింది 70, 50, 30. గ్రీన్ ప్రాజెక్ట్ అంటే 100%. ఇప్పుడు గవర్నమెంట్ స్టార్ట్ చేయాల్సిన ప్రాజెక్ట్, 100% గవర్నమెంట్ కట్టాల్సిన ప్రాజెక్ట్ అని ఎప్పుడు అనలేదు. 100% స్టార్ట్ చేయాల్సిన ప్రాజెక్ట్ అంటే ప్రజెంట్లీ 0% అయిందని అర్థం. సో ఇప్పుడు బ్రౌన్ ప్రాజెక్ట్లో గవర్నమెంట్ ఈ 30% ఎవరు పూర్తి చేశారంటే గవర్నమెంట్. 30% గవర్నమెంట్ పూర్తి చేసి 70% అనేది ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లకి ఇవ్వడం. ఇంకా మీరు ఇన్వెస్ట్ చేసుకోండి, 7 కోట్లు ఇన్వెస్ట్ చేసి మీరు పూర్తి చేసుకోండి. సో బ్రౌన్ ప్రాజెక్ట్లో ఎలాంటి డౌట్ ఉండదు మీకు, ఎందుకంటే బ్రౌన్ ప్రాజెక్ట్ ఎంత శాతం అయినా కూడా పూర్తి చేయాల్సింది ప్రైవేటే కాబట్టి ఫస్ట్ సెకండ్ ఈ ఆప్షన్ కూడా క్లియర్. ఇప్పుడు గ్రీన్ ప్రాజెక్ట్ ఎంత కడుతుంది గవర్నమెంట్, అదొక క్వశ్చన్ మార్క్. సో గ్రీన్ ప్రాజెక్ట్ అంటే ఇప్పుడు గవర్నమెంట్ కొత్తగా కట్టాల్సిన ప్రాజెక్ట్. గవర్నమెంట్ గ్రీన్ ప్రాజెక్ట్లో కొత్తగా ప్రాజెక్ట్ కట్టాలన్నప్పుడు గవర్నమెంట్కు ఇప్పుడు డబ్బులు అవసరం. గవర్నమెంట్కు ఇప్పుడు ఎయిర్పోర్ట్ కట్టాలంటే డబ్బులు అవసరం గవర్నమెంట్కి. ఇప్పుడు డబ్బులు అవసరం ఉన్నప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇక్కడ సగం పూర్తయిన ప్రాజెక్ట్స్ ఏవి ఉన్నాయో, ఓకే 30%, 50%, 70% ఇది పూర్తి అయ్యాయో, ఇవి నేను పూర్తి చేసుకున్న ప్రాజెక్ట్స్. ఇప్పుడు నేనేం చేస్తాను, మిగతావి ప్రైవేట్ సంస్థలు, ఇప్పుడు మీరు పూర్తి చేయండి, ఇప్పుడు కంప్లీట్ చేసేసేయండి ప్రాజెక్ట్స్ అనేవి. సో బ్రౌన్ ప్రాజెక్ట్ ఎప్పుడు అంటున్నాము అంటే ఇది స్టార్టింగ్ కానీ ప్రాజెక్ట్స్, ఎందుకంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిన ప్రాజెక్ట్స్ ఇవి, దాదాపు ఇంత శాతం అనేది పూర్తి అయిపోయిన పని అక్కడ. సో 30%, 70% ఉన్నప్పుడు మిగతా 70% మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. కానీ దీని ద్వారా ఏదో ఇంతవరకు లీజ్ ఇవ్వండి, 1 కోటి రూపాయలు లీజ్ ఇవ్వండి. ఈ కోటి రూపాయలు తీసుకెళ్ళి ఈ 100% ప్రాజెక్ట్ నేను పూర్తి చేయలేను. 1 కోటి రూపాయలు తీసుకెళ్ళి లేదా 5 కోట్లు తీసుకెళ్ళి ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయండి అంటే గవర్నమెంట్కి ఒక్క ప్రాజెక్టే కాదు, ఎన్నో ప్రాజెక్టులు ఉంటాయి. సో గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇవి ఫినాన్స్కి ఇచ్చేస్తుంది, లీజ్కి ఇస్తుంది ఈ ప్రాజెక్ట్స్ అన్నీ. ఇది ఫినాన్స్కి లీజ్కి ఇచ్చాక దీని ద్వారా గవర్నమెంట్కి ఏవేవి అసెట్లు వస్తున్నాయో, అంటే 1 కోటి రూపాయలు, 5 కోట్లు, 7 కోట్లు ఏవి వస్తున్నాయో ఇవి తీసుకెళ్ళి గ్రీన్ ప్రాజెక్టులపై ఇన్వెస్ట్ చేస్తుంది. గ్రీన్ ప్రాజెక్టులు గవర్నమెంట్ కంప్లీట్గా పూర్తి చేయదు, గ్రీన్ ప్రాజెక్టులు గవర్నమెంట్ 30% కంప్లీట్ చేస్తుంది, మళ్ళీ తిరిగి 50% లేదా 70% పూర్తి చేసి ఆపేస్తుంది. క్లియర్? ఇది గ్రీన్ ప్రాజెక్ట్ అవ్వదు. ఇప్పుడు ఇది ఏ ప్రాజెక్ట్ కిందకి వస్తుంది? బ్రౌన్ ప్రాజెక్ట్ అయిపోతుంది. ఈ బ్రౌన్ ప్రాజెక్ట్ని మళ్ళీ తిరిగి ఎవరికి ఇవ్వాలి?
ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లకు ఇవ్వాలి. ఇప్పుడు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ ఏం చేస్తుంది, ఈ ప్రాజెక్ట్ని మళ్ళీ పూర్తి చేస్తారు. ఇప్పుడు దీని తర్వాత మనకు వచ్చే రిజర్వ్ని కొత్తగా గ్రీన్ ప్రాజెక్ట్ని కట్టండి. ఆ గ్రీన్ ప్రాజెక్ట్ మళ్ళీ పూర్తిగా చేస్తారా, చేయరు. 30% మళ్ళీ ఇదేమవుతుంది, ఇక్కడ సైకిల్. ఆ రోజు సైకిల్ డ్రా చేసినప్పుడు ఆ ఏదో సైకిల్లే అనుకున్నారు. ఈజ్ ఇట్ క్లియర్ అట్లీస్ట్ నౌ? ఓకే. సో ఏ ప్రాజెక్ట్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ కొందరు ఇదే డౌట్ తీసుకొచ్చారు, ఎయిర్పోర్ట్ జిఎంఆర్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ గురించి క్వశ్చన్స్ అడిగారు కొంతమంది. సీ, శంషాబాద్ ఎయిర్పోర్ట్ గవర్నమెంట్ ఇనీషియేట్గా స్టార్ట్ చేసినప్పుడు అది గ్రీన్ ప్రాజెక్టే. ఇప్పుడు ఏం చేసింది, గ్రీన్ ప్రాజెక్ట్ గవర్నమెంట్ కొంతగా స్టార్ట్ చేసి జిఎంఆర్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లకు ఇవ్వడం. ఇప్పుడు జిఎంఆర్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ ఏం చేస్తుంది, పూర్తిగా డెవలప్ చేసుకుంటుంది. సో ఇప్పుడు జిఎంఆర్ ఏం చేస్తుంది, గవర్నమెంట్కు ఫండ్స్ ఇస్తుంది, రిజర్వ్లు ఇస్తుంది. ఆ రిజర్వ్ తీసుకొచ్చి మనం ఏం చేస్తాం, కొత్తగా ప్రాజెక్ట్ కట్టుకుంటాం. ఓకే, కొత్త ప్రాజెక్ట్ మళ్ళీ నేను కట్టాలంటే నాకు మళ్ళీ ఒక 20 కోట్లు అవుతుంది. ఇప్పుడు నేనేం చేయాలి, ఒక 10 కోట్లు ఇన్వెస్ట్ చేసి మళ్ళీ వదిలేస్తాను. వాటి డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ ఎప్పుడు పెరుగుతుంది, వాటి అవసరం ఉందనుకోండి. ఇప్పుడు డిమాండ్ పెరుగుతుంది ఎయిర్పోర్ట్ది. డిమాండ్ పెరిగినప్పుడు టోల్ కలెక్షన్లు పెరుగుతాయి, ఎయిర్పోర్ట్ ఛార్జీలు పెరుగుతాయి, టికెట్లు పెరుగుతాయి. ఓకే, దీని ద్వారా ప్రైవేట్ గవర్నమెంట్ ఇక్కడ ఇన్వెస్ట్ ఎందుకు చేస్తుంది అంటే, ఇనీషియల్గా కొంతవరకు ఇన్వెస్ట్ చేసి వదిలేస్తుంది గవర్నమెంట్. ఎందుకంటే గవర్నమెంట్ డిమాండ్ వచ్చే వరకు ఇన్వెస్ట్ చేస్తుంది. డిమాండ్ వచ్చింది అనుకోండి, ఇంకా అక్కడి నుంచి ఇన్వెస్ట్మెంట్స్ ఆపేస్తుంది. ఎందుకంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లకు లాభాలు వస్తాయి. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లు ఇన్వెస్ట్ చేసి టోల్ కలెక్ట్ చేసుకోవడము, ఫీజు కలెక్ట్ చేసుకోవడము, పెనల్టీలు కలెక్ట్ చేసుకోవడము, ఇవన్నీ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లకు వచ్చే లాభాలు. వీళ్ళు ఏం చేస్తారు, ఎన్ని సంవత్సరాలు కలెక్ట్ చేసుకున్నా 10 సంవత్సరాలు 15 గవర్నమెంట్కి ఇంతవరకు లీజ్ ఇచ్చేస్తుంది. సో ఇది తీసుకెళ్ళి కొత్త గ్రీన్ ప్రాజెక్టులు ఇన్వెస్ట్ చేయడం, ఇక్కడ ఏమవుతుంది, సైకిల్ ఫామ్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ చదవండి. కొత్తగా స్టార్ట్ అయ్యేది గ్రీన్ ప్రాజెక్ట్, గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఏది కంప్లీట్ చేయదు అని నేను చెప్తున్నా ఆన్సర్. అది అంతే, సైకిల్ కిందకి వస్తుంది. ఓకే, క్లియర్? వాట్ ఇస్ ద ఆన్సర్? క్లియర్ నౌ? ఎనీ డౌట్? నో. ఈ అన్ని గవర్నమెంట్ హ్యాండ్ ల్యాండ్ అన్ని గవర్నమెంట్వే. లీజ్కి ఇవ్వడం, అలా చూడద్దు. 14th క్వశ్చన్ రెవెన్యూ రసీదు కింద ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క రెవెన్యూ రసీదులు భాగంగా ఉన్నాయి. సింపుల్ ఆన్సర్ 14th. రెవెన్యూ రసీదు, కార్పొరేట్ పన్నులు రసీదు. ఓకే, లాభాలు, డివిడెండ్లు. ఓకే, నెక్స్ట్ సి కూడా కరెక్టా? డి కరెక్ట్. ఆన్సర్ ఇస్ ఏబి డి కరెక్ట్. ఓ షట్, ఆల్ దేబో ఇవ్వలేదా? ఓకే, మేబీ మిస్టేక్ అయింది ఇక్కడ ఒకటి. ఓకే, 15th క్వశ్చన్ ఎకనామిక్ సర్వే గురించి, ఆర్థిక సర్వేలో కింద స్టేట్మెంట్లను పరిగణించండి. ఇది ఆర్థిక వ్యవహారాలు ప్రిపేర్డ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫేర్స్. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్, సింపుల్ స్టేట్మెంట్ అది, ఎకనామిక్ అఫేర్స్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద. సెకండ్ స్టేట్మెంట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ అంటే, గత సంవత్సరంలో అయిన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అన్నీ సర్వేలో చూపిస్తున్నాం. ఈ సంవత్సరంలో అయ్యే క్యాపిటల్ ఎక్స్పెండిచర్లన్నీ బడ్జెట్లో చూపిస్తున్నాం. ఇంకా ఏం కన్ఫ్యూజన్ ఉంది అక్కడ? కన్ఫ్యూజన్ లేకుండా కూడా మీరు ఏదో అక్కడ ఏదో ఉంటుంది, ఒక మీకు అలవాటైపోయింది. ఫస్ట్ 2-3 చాప్టర్స్లో మీకు సైకలాజికల్గా ఎలా అయిపోయారంటే, ఇంత ఈజీగా అయితే నాకు రాదు, అక్కడ ఏదో ఒకటైతే ఉంటుంది అని చెప్పేసి యు ఆర్ గోయింగ్ ఫర్ రాంగ్. దిస్ ఎగ్జామ్ పేపర్ డెలిబరేట్లీ సింపుల్గా ఎందుకు ఇచ్చారంటే, స్టేట్మెంట్స్ ఆ మైండ్ సెట్ నుంచి బయటికి రండి. మీకు తెలిసినా కూడా ఏదో మిస్టేక్ చేసేస్తున్నారు, అలా చాలా వరకు క్వశ్చన్స్ రాంగ్ అయి ఉంటాయి. ఆన్సర్ ఏంటి దీనికి?
బోత్. ఓకే బోత్ కౌంట్ చేసుకోండి. అట్లీస్ట్ 12 అసెట్లు ఉంటాయి కదమ్మా. ఇప్పుడు ఇది బిల్డింగ్, నేను ఈ బిల్డింగ్ కొంటున్నా అంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను, అప్పుడు అసెట్స్ ఉంటాయి. ఇదే బిల్డింగ్ అమ్ముతున్నాను ఇప్పుడు, అదే అవుతుంది. ఓకే 10+, ఓకే గుడ్. 12+, ఓ గుడ్. 12+, ఓకే 13+, అరే సో గుడ్, వెరీ ప్రౌడ్. 14, ఓ మై గాడ్ సో గుడ్. 15 లేదు, ఎందుకంటే ఆ గ్రీన్ ప్రాజెక్టా. ఓకే ఐఎమ్ వెరీ ప్రౌడ్ యార్. 15 ఇదే క్వశ్చన్ పేపర్ నేను సివిల్స్ వాళ్ళకు కూడా ఇచ్చాను, ఇంకా అక్కడ మార్క్స్ ఇక్కడ ఎందుకులేండి. ఓకే అక్కడ తక్కువనే వచ్చాయి కానీ గుడ్. సో క్వశ్చన్ ఇప్పుడు మిస్టేక్స్ తెలుసుకోండి ఫస్ట్. ఓకే మీకు ఎన్ని వచ్చాయని ఇంపార్టెంట్ కాదు, మిస్టేక్స్ తెలుసుకోండి. ప్రిలిమ్స్ మెయిన్ పేపర్లో మిస్టేక్స్ చేయకండి. ఫస్ట్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ని బాగా చదవాలి, స్టేట్మెంట్ని చదవండి. స్టేట్మెంట్ ఒక 2-3 times చదివి ఆన్సర్ చేయండి. ఓకే టుమారో డోంట్ మిస్ ద క్లాస్, ఎందుకంటే ట్యాక్సెస్ ఇంట్రడక్షన్ కాబట్టి ఫస్ట్ క్లాస్ మిస్ అవుతే సెకండ్ క్లాసెస్ అన్నీ ఇబ్బంది అవుతుంది. థ్యాంక్ యూ.